Rastra Committee Pilpu Meraku, Telangana Pranta, Upadhyaya Sangam Advaryamlo, Chegunta Mandala Kendramloni, Tahsildar Karyalayamundu, Dharna Nirvahinchi, Vinati Patram Andachesaru, Upadhyaya Sanghala Nayakulu, Isandarbhanga, Telangana Pranta, Upadhyaya Sangam Rastra Pradhana Karyadarshi, Navat Suresh, Upadhyayulu Narasingaravulu Matlartu, Upadhyayula Samasyala Parishkarinchadamlo, Rastra Mukhyamantri KCR, Viflam Ayyarani, Varu Agraham Vyaktam Chesaru, Ee Karyakramamlo, Tapas Jilla Upadhyakshudu Ramarao, Jilla Karyadarshi Chakravarti, Siddhayya, Tapas Mandala అధ్యక్షుడు చల్ల లక్ష్మణ్, ప్రధాన కార్యదర్శి సురేందర్ తదితరులు పాల్గొన్నారు. గత 6.5 సంవత్సరాలుగా ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి ఉద్యోగ ఉపాధ్యాయులకు ఎలాంటి ఒక్క విషయంలో కూడా ఒక్క సమస్యను కూడా ఈరోజు పరిష్కరించలేకపోయింది. మరి ఈ సమస్యలన్నింటినీ పరిష్కరించాలని రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు మేము ధర్నాను చేయడం జరుగుతూ ఉంది. మరి ఆ సమస్యలన్నీ పరిష్కారం కోసం మేము ఈరోజు మరి ఉద్యమించవలసిన అవసరం ఏర్పడ్డది. ఆ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఈ సమస్యలన్నీ పరిష్కరించుకొని పాఠశాలలు కూడా మేము ప్రారంభించాలని చెప్పడం జరిగింది. 2004 నుంచి ఒక అసమగ్రమైనటువంటి లోపభూయిష్టమైనటువంటి సిపిఎస్ అనేటువంటి చట్టాన్ని తయారు చేసి మరి ఉపాధ్యాయ ఉద్యోగ కార్మికుల యొక్క మెడకు బిగించడం జరిగింది. ఆ రకంగా మరి ఆ లోపభూయిష్టంగా ఉన్నటువంటి ఆ సిపిఎస్ చట్టాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని చెప్పి ఈరోజు తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం పక్షాన ఈ ధర్నా వేదిక ద్వారా ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఉన్నాము. హెల్త్ కార్డును వెంటనే పునరుద్ధరించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. పాఠశాలలో ఉన్నటువంటి స్వీపర్ పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటిని రాష్ట్ర ప్రభుత్వము మరి ఎందుకో నిర్దాక్షిణ్యంగా రద్దు చేయడం జరిగింది. కాబట్టి ఆ స్వీపర్ పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటిని పాఠశాలలకు వెంటనే పునర్నియామకం చేసి పాఠశాల యొక్క అభివృద్ధికి చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రభుత్వాన్ని సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాము.